కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి నాయకులు డిమాండ్ చేశారు. కరీంనగర్లోని ప్రెస్ భవన్లో ఎంహెచ్పిఎస్ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నీరుగారుస్తున్నాయని ఆరోపించారు. త్వరలో జరగనున్న పార్లమెంటు సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఇందుకు తెలంగాణ ఎంపీలు సహకరించాలని కోరారు. రాబోయే రోజులలో హైదరాబాద్లో భారీ బహిరంగ సభ, చలో ఢిల్లీ కార్యక్రమాలను చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్పిఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఉపేందర్తో పాటు ఎంహెచ్పిఎస్ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ అంశంలో నాన్సూర్ ధోరణి చేసింది కనుక అధికారంలోకి వస్తే 100 రోజులనే ఇస్తానన్న బీజేపీ పార్టీ 5 ఏళ్ళు గడిచినా కూడా ఇప్పటి వరకు వర్గీకరణ అంశాన్ని నీరుగార్చుతూ ఉంది. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఇకనైనా తెలంగాణ రాష్ట్రంలో మా మాదిగలకు జనాభా నిష్పత్తి ప్రకారం పార్లమెంట్లో బిల్లు పెట్టాలని